కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి ఆ పార్టీ ఎక్కువ కాలం నిలబడదు అని చెప్పేసి కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం చూసాం నిజంగా ఇదంతా పుట్టిస్తుంది పనికి పుట్టిస్తాం పనికిమాలోడు తలతిక్కు రాసేయ పట్టించుకుంటాం ఇప్పుడు అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ఆంధ్ర నాయకులు వచ్చేసి తెలంగాణలకు పాలన రాదు తెలంగాణ వాళ్లకు చాత కాదు తెలంగాణలో దద్దమ్మలు తెలంగాణలో తెలిదొక్కలు తెలంగాణలో తాగుబోతులు అని ప్రచారం చేస్తారు ఆ తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అని ప్రచారం చేశారు మా తెలంగాణ దిగ్విజయంగా సరే పాలన లోపల లోపాలు ఉంటాయి లోపాలు సరిదిద్దుకుంటారు కాలక్రమేణా అది వేరు విషయము మా తెలంగాణ పదేళ్ళు అయితే బాగానే పరిపాలించుకున్నారు కదా మరి ఎక్కడ పెట్టుకుంటారు ముఖం ఈరోజు అనేటోడు రాటికల్ రాసేటోడు అంటే పేడు పెన్స్ కొన్ని ఉన్నాయి ఆ పేడ్స్ పెన్ పేడ్ పెన్స్ రాసే విధానమే తప్పితే ఇంకోటి ఏం లేదు ఈ పేడ్ ఆర్టిస్టులు రాసే ఆర్టికలకు ఎలాంటి విలువ లేదు ఆ రోజు ఆంధ్ర పాలకులు చెప్పింది ఈరోజు మీరు రాసేదానికి సిగ్గుండాలి అది దాన్ని దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా అంటే ఒకవేళ కనుక మీరు చెప్పేది కరెక్ట్ అయితే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే దాన్ని మీరు ఒప్పుకోండి అది ఆంధ్ర పాలకులు చెప్పిందే కరెక్టు తెలంగాణలోకి రాదు అనేది మీరు ఒప్పుకోండి దాన్ని ప్రజల ముందు వచ్చి చెప్పండి అప్పుడు అది నిజమో కాదో ప్రజలు ఏ విధంగా చెప్తారో మీకు అర్థమవుతుంది సార్ ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం సో ఎంఐఎం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతుంది అన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి మరి ఏ విధంగా ఉంటుంది సార్ ఈ కళ ఎంఐఎంకు కాంగ్రెస్కి అయితే ఎంఐఎంతోనే అవసరం లేదు ఎందుకంటే మ్యాండేట్ అయితే ఉంది ఒకవేళ కనుక వీళ్ళు చెప్పే ఈ జోకర్ గాను చెప్పేది ఏదైనా కనుక నిజాలనుకుంటే అదే కనుక కరెక్ట్ అనుకుంటే అది అనుకుంటే ఇట్లాంటి వాళ్ళని కలుపుకోవడంలో తప్పులేదు అంటే ప్రజలకు ఒక ప్రత్యేకమైన పాలన చూపియాలంటే కలిసి రావాల్సిందే మరి ఎంఐఎం ఎక్కడ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేస్తుంది అంతకుముందు కాంగ్రెస్తోని కలిసి ప్రయాణం చేసింది అంతకుముందు టీడీపీతోనే కలిసి ప్రయాణం చేసింది మొన్నటికి మొన్న మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో వాళ్ళకు కలిసి పనిచేసింది ఆ తర్వాత బీఆర్ఎస్ కలిసి పనిచేసింది ఇప్పుడు అండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు దానికి వాళ్ళేం చెప్తున్నారు అంటే మా ప్రజల కోసము మేము కలిసి పనిచేస్తూ ఉంటాం దాన్ని దాన్ని మనం ఎక్కడ తప్పుబడతాం వాళ్ళ ప్రజల మా ప్రజల కోసం కావాలి మా హక్కులను సాధించుకోవాలంటే మేము ప్రభుత్వంలో ఉండాలి మేము ఉంటాం దాన్ని ఎవరై మేము అనడానికి లేదు అది వాళ్ళు ఇష్టం దాన్ని ఎవరైనా బలవంతాన తీసుకొచ్చేసి ఏం కొనలేదు కదా పార్టీ పార్టీలో ఉండే వ్యక్తి వచ్చే సో అట్లాంటిది సాధారణంగా వచ్చి వీళ్ళు ఆహ్వానిస్తే డెఫినెట్గా దాన్ని అభినందించాల్సిందే వాళ్ళు రావడం వాళ్ళ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం వీళ్ళు ఇష్టం అంతే తప్పితే ఇది ప్రజలకు నష్టమేది లేదు ప్రతిపక్షాలకు భయం తప్ప ఎందుకంటే దాంట్లో కలిస్తే ఈ జోకర్ జోకర్గాల్లో వచ్చేసి మాట్లాడే విషయాలన్నీ ఉండదు కాబట్టి ఎంఐఎం ఇక్కడే ఉంది కాబట్టి బీజేపీ ఎన్ని సీట్లు కలిసినంత మాత్రాన ఏం చేస్తారు అనేది ప్రశ్నలు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని చెప్పుకోవడానికి ఉండబట్టి ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయకుండా ఉండడం అనేది వాళ్ళు కలిసినా తప్పేం లేదు రేవంత్ రెడ్డిని నేను డెఫరెంట్గా అభినందిస్తాను దేవుడు ఆశీర్వదిస్తాడు రేవంత్ రెడ్డితో మేము కలిసి పనిచేస్తాము డిఫరెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనలిస్టులము మీడియా అనలిస్టులము మీడియా డెఫరెంట్గా ప్రజల పక్షాన ఉండే ప్రజల గొంతుకగా ఉండే మేము రేవంత్ రెడ్డితో సహకరించి పనిచేస్తాము ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి కనుక ప్రజల పక్షాన లేకుండా కేసీఆర్ లాగానే ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డిని కూడా ప్రజల ముందు తీసుకొస్తాము అడుగుతాము దానిలో వేరే లేదు ఒక ఆరు నెలలు చూస్తే తప్ప తెలుస్తుంది ఆ పాలన లోపల ఎంతవరకు ప్రజల పక్షాన ఒకవేళ కనుక అది ఉంది అని చెప్తాడు ఇంతకుముందు ఆటోల విషయంలో కూడా నేను నా అదే విషయం మాట్లాడాను ఆటో సోదరులు భయభ్రాంతుల గురి కాకూడదు అది ఉచితంగా ఇవ్వాల్సిందే మీరు ఆటో ఇంకా రిక్వైర్మెంట్ ట్రాన్స్పోర్ట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్మెంట్ లోపల మీరు కూడా రావాల్సిందే మీ కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాల్సిందే ఒక భయంభ్రాంతుల గురి కాకుండా మన బిడ్డలకు మన తల్లులకు మన కుటుంబానికే ఆడబిడ్డలను ఉచితంగా ఇవ్వినంత మాత్రాన ఎవరికి నష్టం లేదనేది నేను అప్పీల్ చేస్తున్నాను ఆట సోదరులకు సార్ మల్లారెడ్డి గారి పైన ఒక బుక్ కబ్జా కింద కేసు నమోదైంది సో చాలామంది గిరిజనులు ధర్నాలు చేయడం కూడా చూస్తున్నాం మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే మల్లారెడ్డి గారితో పాటు ఇంకొంతమంది తొమ్మిది మంది పైన వాళ్ళ అనుచనులు కూడా కేసు నమోదు చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ మల్లారెడ్డి అనే వ్యక్తి భూ కబ్జాకూర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం అది నిజమా అబద్ధమా అనేది ఈ ప్రభుత్వం తేల్చాలి ఇంకా వేరే డిస్ప్యూట్ లేదు మల్లారెడ్డి లాంటి వ్యక్తిని ప్రభుత్వంలోకి ఆహ్వానించవద్దు ఒకవేళ కనుక మల్లారెడ్డిని ఆహ్వానిస్తే ఈ ప్రభుత్వము పైన మచ్చబడడానికి స్కోప్ ఉంటుంది రేవంత్ డైరెక్ట్గా మల్లారెడ్డిని ఒక దొంగలాగానే చెప్పాడు ఆ దొంగను కనుక మళ్ళీ మీరు పిలిపిస్తే మీ ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తే మళ్ళీ తనని తను కాపాడుకోవడం కోసం తను భూ కబ్జాలు చేయడం కోసం మాత్రమే వస్తాడు తప్పితే ప్రజల కోసం వచ్చేదైతే లేదు ఇట్లా మల్లారెడ్డి తన కొన్ని వేల ఎకరాలు కొన్ని వందల ఎకరాల దగ్గర ఉందని చెప్పింది ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేసిండు ఏందన్న విషయాన్ని చట్టపరమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి మల్లారెడ్డి చట్టపరమైన శాఖపరమైన విధానపరమైన అంశాలపైన ఇన్వెస్టిగేషన్తో పాటు దానిపైన యాక్షన్ కూడా తీసుకోవాలని నేను కూడా అడుగుతున్నాను ప్రజల పక్షం నుంచి నిర్ప నిరుపేదలు నిరక్షలు మల్లారెడ్డి బాధితులు మల్కాజీ కాన్స్టిట్యెన్సీ లోపల అనేక మంది ఉంటారు ఆయన కాన్స్టిట్యెన్సీ లోపల అనేక మంది ఉంటున్నారు అనేది కొన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగు చూశాయి రేవంత్ ద్వారా వెలుగు చూశాయి ఇతర వ్యక్తుల ద్వారా వెలుగు చూశాయి అనేక డిస్కషన్లో మేము మాట్లాడాము అవన్నీ నిగ్గు తేల్చకుండా ఈరోజు మల్లారెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తే పాలల్లో పా నేను కుండడి పాలల్లో ఒక నీటి బిందువును వదిలినట్టుగానే అనేది రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలనేది నా సిన్సియర్ అప్పీల్ సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇవి అన్నీ బయటకు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఒక్కసారిగా అటు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కుంభకోణం జరిగిందని బయటకు రావడం ఫైల్స్ మిస్సింగ్ అని చెప్పేసి బయటకు రావడం ఇప్పుడు మల్లారెడ్డి గారిపైన ఈ కేసు అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు అనుకోవచ్చు డిఫరెంట్గా రేవంత్ బయట పెడతాడనే నమ్ముదాం ఎందుకంటే ఒక మల్లారెడ్డి ఒక్కడే కాదు నూట పంతొమ్మిది కాన్స్టిట్యసీ లోపల ఎమ్మెల్యేలు అనేవాడు కంపల్సరీ భూ కబ్జాలు చేశారు అందులో నాకు కూడా వేరే డౌట్ ఏం లేదు ఎందుకంటే విపరీతమైన భూదోపిడి జరిగింది మనకు ఎప్పుడైతే చర్చల లోపల వెలుగు చూసింది కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల మిగులు భూములని వెలుగు చూసాయి మరి కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల మిగులు భూములు ఎక్కడికి పోయింది ఆంధ్రకు సంబంధించిన మిగులు భూమి ఎంత తెలంగాణ సంబంధించిన మిగులు భూమి ఎంత తెలంగాణ సంబంధించిన మిగులు భూమి ఎక్కడికి పోయింది ఆ ధరణి రికార్డుల మీద ఇంక్వైరీ జరగాలి మల్లారెడ్డి మీదతో పాటు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద ఇంక్వైరీ జరగాల్సిందే దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి భూ కబ్జాల మీద భూదందా చేసిన వ్యక్తులే దాంట్లో ఎవడు ఎవడు ఏంటిది అనడానికి లేదు మన పరభేదం లేకుండా డెఫినెంట్గా ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని చేస్తాడని నేను నమ్ముతున్నాను సార్ రబిలి దయకర్ రావు అండ్ మల్లారెడ్డి గారు వీళ్ళిద్దరి పైన మన రేవంత్ రెడ్డి గారికి కొన్ని వ్యక్తిగత కక్ష ఉంది వీళ్ళిద్దరు ఎలాగైనా ఇరికించాలని ఇప్పుడు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి సార్ దీనిపైన ఓటుకు నోటుకు వేసు విషయం లోపల రేవంత్ నిరికిచ్చేసింది ఎరబల్ దయాకర్ రావు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడైతే దూకుడు స్వభావంతో ఉండి డే బై డే ఎదుగుతూ ఉన్నాడో ఆయనను ఇమేజ్ని దెబ్బతీయడం కోసమో అనేక సార్లు బూతులు తిట్టింది మల్లారెడ్డి వీళ్ళను ఇరికించడం ఉంటుందని అనుకోను కానీ రేవంత్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఎవరి మీద నాకు ఎలాంటి కక్ష పెట్టుకోను నేను శాఖపరమైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సంబంధిత వ్యక్తులపైన కనుక కంప్లైంట్లు వచ్చేస్తే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి తీసుకుంటాం అది హండ్రెడ్ పర్సంటేజ్ ఎవరి మీదైనా చెప్తున్నాం మేము కూడా డెఫినెట్గా జరగాల్సిందే సో శ్రీశైలం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు మేడిగడ్డ విషయంలో కావచ్చు ఇక్కడ విషయంలో కావచ్చు సింగరేణి అవకతవకల విషయంలో కావచ్చు మెడికల్ విషయంలో కావచ్చు డిఎంఈ రమేష్ రెడ్డి విషయంలో కావచ్చు ఇట్లా ఒక్కటి కాదు ప్రతి ఒక్క అంశం లోపల పోలీస్ వ్యవస్థల మీద కానీ ప్రతి దాంట్లోపల ప్రతి ఒక్క దాని మీద డిఫరెంట్గా శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అలా ఏ విధమైన డౌట్ లేదనేది నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ బయటపెడుతున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ఫైల్స్ మిస్సింగ్ తొందరలో కేసీఆర్ గారి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఒక వార్త కూడా బలంగా వినిపిస్తుంది సార్ కేసీఆర్ గారి మీద కుట్రపూరితమైన కక్షపూరితమైన కేసులు ఉంటాయని నేను అనుకోను సో కేసీఆర్ గారు డెఫినెట్గా ఒక లెజెండరీ నాయకుడు ఒకవేళ కనుక కేసీఆర్ గారు కనుక తప్పులు దాంట్లో ఇన్వాల్వ్ అయినా తప్పును ఎంకరేజ్ చేసిన కోపరేట్ చేసిన డెఫినెట్గా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి కేసీఆర్ అయినా ఎవరైనా తీసుకోవాల్సిందే సో దాంతోపాటు వచ్చేసి సోమేష్ కుమార్ రమేష్ రెడ్డి మెడికల్ డిఎంఈ రమేష్ రెడ్డి సోమేష్ కుమార్ ఇట్లా చెప్పాలంటే చాలామంది ఉన్నారు ఇట్లా ఎక్కడెక్కడ ఏ శాఖలో తిమ్మింగళాలు ఉన్నాయో వాళ్ళందరినీ రాసిందే దాంతోపాటు వచ్చేసి జైలు భూమి ఈయన పేరు మీదకి మార్చేసి ఈ ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నాడో డిఎంఈ ఆయన లోనికి వెళ్ళేసి ఆయన వాడు లోనికి వెళ్ళడానికి అన్న దాని మీద కూడా ఒక చర్చ జరిగింది అసలు ఇలాంటి ప్రతి అంశం మీద ఎక్కడెక్కడ డౌట్లు ఉన్నాయో అన్ని అంశాల మీద విచారణ జరగాల్సిందే జరుగుద్ది కూడా